సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతలగూడెం గ్రామంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి పద్మావతి రెడ్డి ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చౌడపల్లి రెవెన్యూ వాళ్ళని పెట్టుకొని మేను ఒక 20-30 ఎకరాలు ఉంది, ఆడ లేదు, మధ్యలో వచ్చేయాలి. మన సార్ నన్ను ఎందుకు నిలబడ్డారండి? తను అండగా నిలబడి ఏ పనైనా ఏ అరాచకమైనా మన సార్ ఎట్లున్నాడు? పెద్దగా ఇట్లా చెట్టు లాగున్నాడు, ఎవరు చూసినా భయపడి పారిపోవాల్సింది. మనం అందరం ఆయన ఎన్నుకోండి, ఆయన ముందుకి యుద్ధంలోకి పంపించొచ్చని మనల్ని పెట్టిండు. ఎందుకంటే ఈ మధ్యన ఇక్కడ అరాచకం అనేది టీఆర్ఎస్ నేతలు, సో కాల్డ్ ఎమ్మెల్యే కోసం నిలబడిన క్యాండిడేట్లు కానీ, వాళ్ళ బంధుమిత్రులే కానీ మనందరి మీద, సామాన్యుల మీద అరాచకం చేస్తున్నారు. గుండ్లపల్లిలో అయిన ఘటన మీ అందరికీ తెలుసా? తెలియదా? ఆడవాళ్ళకి తెలుసమ్మా. గుండ్లపల్లిలో ఏమైంది? ఆయన సొంత గ్రామం. బీసీ మహిళలు అని చూడకుండా రెండిండ్లు ఇట్లా ఉంటే మరీ అక్కడ పిల్లలకి మందు పోసి వాళ్ళ ఇండ్ల మీదకి పంపించింది. నేను పోయి చూసిన ఇండ్లన్నీ ఇరగొట్టిండు గొడ్డలతోని, తలుపులన్నీ. ఇలాంటి ఇన్సిడెన్సెస్ మన హుజూర్ నగర్లో ఏ ఒక్కరు కూడా చేయొద్దు. ఏ ప్రజాప్రతినిధి కూడా ఏ పార్టీలో ఉన్నా అది మానవత్వం కాదా అని నేను అడుగుతున్నా. అలాంటివి మొన్న తమ్మారలో మన అంటే ఒక యువ నాయకుడు అక్కడ ప్రజలు సర్పంచ్గా గెలిపించుకుంటే పోలీసులను అడ్డం పెట్టుకొని ఆ సర్పంచ్ని, ఆ కుటుంబంని, నెక్స్ట్ డే ఆ సర్పంచ్ నాన్నని కూడా వచ్చి కొట్టిపోయినారు. చేపిస్తున్నారు ఇదంతా భయభ్రాంతులు. ఇది అవసరమా? మన పిల్లల మీద కానీ మన మీద కానీ వేరే ఓడొచ్చి చెయ్యేస్తే ఎంతకని మనం తట్టుకుందాం? తగలబెట్టినట వాళ్ళను 40 రోజులు కుటుంబాలతో సహా జైలు వేసిండ్రు. మరి అధికార పార్టీ అంటున్న ఒక్క ఫోన్తోని సీఐ చెప్తే ఇష్టపెడతాడు కదా? ఈ కుటుంబం మన హుజూర్ నగర్ పిల్లలు కాదా అని నేను అడుగుతున్నా. నిన్న బయటకు వచ్చిన వాళ్ళంతా 40 రోజుల నుంచి అక్కడ ఉండి. మరి ఇలాంటి అన్ని ప్రతి ఊర్లో ఒక ఇన్సిడెంట్ యూత్ని పాడు చేస్తున్నారు, భయభ్రాంతులను చేస్తున్నారు. వేరే పార్టీలో ఉంటే కొట్టి మరీ కండువ కప్పుకొని తీసుకుపోయి జాయిన్ చేసుకున్నారు. ఇది అవసరమా మనకు? వద్దు, ఇలాంటి నాయకులు మనకు వద్దు. నేను వస్తే చెప్తున్నా, మనం ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నాం. ఆయన కొత్తగా వచ్చిన మొన్న 6 ఏళ్ళ నుంచి, 6 నెలలు అంటున్నారు. మనం ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాం. ఏ పార్టీలో ఎవరున్నా మనం సమానంగా వాళ్ళని ఆదరించినము, అది వాళ్ళ ఇష్టము. మనకేం సంబంధం? ఎన్నికలు అప్పుడు వాళ్ళు వాళ్ళ జెండా పట్టుకొని మా కోట్లని నన్ను తిరుగుతారు, మనం మన జెండా పట్టు. దాంట్లో తప్పేముంది? కొట్టి భయపెట్టి బుక్కులు లాక్కొని మొత్తం భూమి ఎక్కనీయకుండా అధికారులకు చెప్పి 20 క్వింటాలు 10 క్వింటాలు సగం ఎక్కడ